సిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 25 వచ్చే ఆదివారం మీకు ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం మీకు మేనిఫెస్ట్ అవుతుంది. సూపర్ సిక్స్ అని చంద్రబాబు గారు ఆగండి, సో పథకం ఇచ్చేసారు ఆల్రెడీ, అప్లై చేసుకున్నాను. సూపర్ సిక్స్ అని చంద్రబాబు గారు ఇచ్చారు, నవరత్నాలు అని జగన్ గారు ఇచ్చారు, మోదీ గారు కొన్ని ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు కొన్ని పథకాలు ఉన్నాయి. దేవుని మేనిఫెస్టో ఏంటి, ఇదేంటి దేవుని? నేను చెప్పేది మేనిఫెస్టో అంటే అర్థం ఏంటి? నేను మీకు ఇచ్చే ఆగండి, అసలు పాఠం చెప్పండి, మీరు మాట్లాడతారు. అది వచ్చే ఆదివారం చెప్పే పాఠం ఏం కాదు, వచ్చే ఆదివారం చెప్పే పాఠం. ముందు మీకు ప్రోమో చెప్తున్నా, పార్టీలు వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారు, దేవుని మేనిఫెస్టో ఏంటి వచ్చే ఆదివారం చెప్తాను మీకు. ఎవరు మిస్ అవ్వకండి, పాటల బుక్ కూడా ఓపెనింగ్ ఉంది. అలాగే పార్ట్ 25 అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని చిన్నది రాశాను. 1500 నుంచి 15000 వరకు ఫోన్లు ఇక్కడ కూర్చున్నా మనం వాడుతున్నాం, అంతకుమించి ఎవరు వాడతలేదని నేను అనుకుంటున్నాను. మీకోసం దిష్టి పాట వేస్తాను, ఉండండి. సహనాన్ని దేవుడు పరీక్షించాడు, ఇప్పుడు వరకు అంటారా వెళ్ళిపోతారా, అంటారా వెళ్ళిపోతారా, చూడండి చెప్పండి. ఇక్కడ కూర్చున్నాం మనం, పదిహేను వందల నుంచి 15000 ఇక్కడ కూర్చున్నాడు అరకు, 15000 పై పోనీ ఎవరికి లేదని నేను అనుకుంటున్నా, 1500 లోపు కూడా లేదు. ఎవరికి ఏ ఫోన్ కొనుక్కున్న వెంటనే చేసే పని ఒకటి చెప్పండి, ఇంకా వెరీ గుడ్, ఫస్ట్ ఫస్ట్ 1500 ఫోన్ కన్నా 15000 ఫోన్ కన్నా స్క్రీన్ గాడ్ ఏమిస్తారు. నెక్స్ట్ ఏం ఇస్తారు, కింద పౌచ్ చేపిస్తారు. అదే ఏమండి అవసరం అంటారా, గీతలు పడిపోతాయి కింద పడితే డిస్ప్లే పడిపోతాయి. ఓకేనా, ఎంత 1500 నుంచి 15000 తలకాయ ఖరీదు ఎంత అండి? మేకది అయితే 200 అంట, నేను అడిగింది మనిషి తలకాయ, మనిషి తలకాయ ఖరీదు ఎంత? కోట్ల విలువ చేసే విలువ కట్టలేని తలకాయ. బండి ఎక్కేటప్పుడు అస్సలు హెల్మెట్ పెట్టుకోవట్లేదు జనాలు, ఎందుకని అంటారు? 1500 ఫోన్కి మాత్రం వెంటనే ఏమేసేయాలి, ఆ స్క్రీన్ గార్డ్తో పాటు స్క్రీన్ గార్డ్లు మార్పు ఇప్పుడు ఏమొచ్చింది, గొరిల్లా గ్లాస్ అంట, అంటే కింద పడినా బాగుందా అంట. ఏం బాగుందో, గొరిల్లా గ్లాస్ తగిలింది, డిస్ప్లే బాగుందో. ఎనకమాల పౌచ్లో రెండు రకాలు వచ్చినాయి ఇప్పుడు, ఓపెన్ పౌచ్, కప్పు పౌచ్. అంటే కొన్ని పౌచ్లు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, కొన్ని పౌచ్లు ఎనకాల మాత్రమే ఉంటుంది. ఏమంటే మీ ఫోన్ మీరు కష్టపడి కొనుక్కున్నారు కాబట్టి సెక్యూరిటీ ఉంచుకుంటున్నారు, తల మీరు తయారు చేయలేదు కదా. ఎంత కష్టపడ్డాడంటే దేవుడు తల్లి గర్భంలో, ఆయనకే తెలుసు జాగ్రత్తగా కాపాడుకుంటారో లేదో అని జుట్టిచ్చాడు పైన. మీకు తెలుసండి, మీరు హెల్మెట్ వేసుకుంటారో వేసుకోరని భద్రత కోసం ఈ జుట్టు బాడీలో ఈ ప్రాంతంలో మాత్రమే జుట్టు ఇచ్చి మిగిలిన ప్రాంతాలు అంత హైట్లో రాదు. ఎందుకంటారు, ఇక్కడ అవసరం బండెక్కుతున్నాం, ప్రమాదం జరిగిద్దని కాదు, జరిగినా జరగకపోయినా హెల్మెట్ పెట్టుకోవడం అనేది అలవాటు కాదు, అసలు దీని ఏమంటారు అలవాటు అయిపోయిన వాళ్ళు అంటారు బానిసలు అయిపోవాలి. బండెక్కుతున్నాం అంటే హెల్మెట్ పెట్టుకుంటే బట్ట తలుతుందండి, ఇంటికి నిండిపోతుంది అండి, చుండ్రు వస్తుందండి, తలైపోద్ది లేకపోతే చెప్పండి. హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య 98% ఆపేయచ్చు అంట. హెల్మెట్ పెట్టుకుంటే చిన్న చిన్న భాగాలు కోల్పి బతుకుతారంట. ఇదంతా మా అవసరం మీరు అనుకోవద్దు. బేసిక్ బైబిల్ కోర్సులో పార్ట్ 25 ఏంటంటే ఆత్మకు కూడా ఒక హెల్మెట్ పెట్టుకోవాలి. మీరు కొనుక్కునే సెల్ ఫోన్కి స్క్రీన్ గార్డ్ పౌచ్ సెక్యూరిటీ, బాడీకి ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ సెక్యూరిటీ. ఒక అబ్బాయి బస్సు ఎక్కుతూ హెల్మెట్ పెట్టుకుని ఎక్కాడు, మీరు అందరూ ఏం చేస్తారు, ఎందుకని బస్సే మనకి హెల్మెట్ తెలుసు, చుట్టూ సెక్యూరిటీగా ఉంటుంది, హెల్మెట్ అవసరంలా, బండి మీద వెళ్ళేటప్పుడు నీకు ఏ సెక్యూరిటీ లేదు కాబట్టి. కారు ప్రయాణం చేసేవాడికి పోలీసులు ఆపి, అయ్యా నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు అని ఫైన్ వేయరు,
ఎందుకని హెల్మెట్ లాంటిది ఎదర డూమ్ ఉంది, అర్థం ఉంది. ఓకే, నువ్వు సీటు పెట్టుకుంటే సరిపోద్ది. బండి మీద వెళ్ళే నీకు హెల్మెట్ అవసరం కాదు. కాదు, బండి స్టార్ట్ చేసావు అంటే ముందు హెల్మెట్ ఉండాలి. నేను హెల్మెట్ లేకుండా అసలు ప్రయాణం అనేది చేయను. కానీ నా బండికి హెల్మెట్ పెట్టుకోలేదని 2 సార్లు ఫైన్ వేశారు. ఆ 2 సార్లు మా బావగారు రైల్వే రేస్ తెల్లారా బండి చూసుకోండి పరిస్థితి. అలాగే ఆత్మకు కూడా హెల్మెట్ ఉండాలి. ఏంట హెల్మెట్? రక్షణయను శిరస్త్రాణము. రక్షణయను శిరస్త్రాణము. ఫోన్కి పౌచు, స్క్రీన్ గార్డ్ ఎంత ముఖ్యమో, ప్రయాణం చేసేవాడికి హెల్మెట్ అంత ముఖ్యం. భూమి మీద బ్రతుకున్న ప్రతి ఒక్కరికి, ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరికి బాప్తిస్మం అనే శిరస్త్రాణం అంత అవసరం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏమన్నా అయిద్దా? జరగకూడదు. ఏం జరిగితే ప్రాణం పోద్ది. బాప్తిస్మం తీసుకుంటే క్రీస్తులో కొనసాగుతారు. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి చర్చకు వస్తూనే ఉంటారు, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా దేవుడు నన్ను తీసుకోమని చెప్పలేదయ్యా అంటారు. చెప్పాడా చెప్పలేదు? ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. బైబిల్లో చెప్పాడు ఏంటి అర్థం? ఏంటి నీతో ఏం మాట్లాడాలనుకున్నాడో దర్శనంలో ఏముండదు, అంతా దాంట్లోనే మాట్లాడేసాడు. నువ్వు చదివేసుకుని ఓకే అని ముందుకి కొనసాగు. బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 25 ఏంటండి? రక్షణ అని శిరస్త్రాణం ఆత్మకు ధరించాలి. బండి మీద ప్రయాణించేవాడు హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించేవాడు సీట్ బెల్ట్ ధరించాలి. ఫోన్ కొనుక్కున్న ప్రతి వాళ్ళు పౌచ్, స్క్రీన్ గార్డు ధరించాలి. ఇది బేసిక్ అంటారు. ఫోన్ కొన్నాడు షాప్ నుంచి ఇంటికి కూడా తీసుకురారు. నాకు తెలిసి నా ఫోను ఎనమాల ఎలా ఉందో, నేను కొన్ని 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది, ఎనమాల ఎలా ఉందో చూసి 8 సార్లు చూసుంటా అంతే. ఫోన్ బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది 8 సార్లు అంటే ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు తీసాను అంతే. ఓకే, ఒకసారి తీసి చూద్దామా? దుమ్మే ఉండదు. హెల్మెట్ ఉంటుంది, పౌచ్ ఉండే ఇలా ఉంటుంది, స్క్రీన్ గార్డ్ ఉండే ఇలా ఉంటుంది. పౌచ్ చూసారు ఎలా అయిపోయిందో, మట్టి మట్టి అయిపోయింది. ఇది మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అలాగే హెల్మెట్ మనల్ని రక్షిస్తుంది. బాప్తిస్మం అనేది మనల్ని రక్షణలో మనం కొనసాగడానికి, రక్షణలోనే ఎక్కడానికి, పరలోకానికి చేరడానికి మొదటి మెట్టు అయిన బాప్తిస్మం మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. సెల్ ఫోన్ని ఎంత భద్రతగా కాపాడుకుంటున్నామో, తలని కాళ్ళని చేతులు దేవుడిచ్చిన అవయవాలు ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంది కోసేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకని కోసేసుకుంటున్నారంటే ఏంటి దాని విలువ ఏం తెలుసు వాళ్ళకి? విలువ తెలియదు. కాబట్టి కాబట్టి మనం అందరం ఏం చేయాలి? పార్ట్ 15 ఏం నేర్చుకున్నాం? 25 బేసిక్ బైబిల్ కోర్సులో రక్షణ అయిన శిరస్త్రాణం ఆత్మకు ఉండాలి. శిరస్త్రాణం అనేది తలకాయకు ఉండాలి. పౌచ్, స్క్రీన్ గార్డ్ అనేది సెల్ ఫోన్కి ఉండాలి. సెల్ ఫోన్కి వేసుకుంటున్నారు కానీ తలకి వేసుకోవట్లేదు, ఆత్మకు కూడా వేసుకుంటారు. కొంతమంది వేసుకున్న దాన్ని ఏం చేస్తున్నారంటే పక్కన పెట్టేస్తున్నారు. అదేంటి? బండి మీద వెళ్ళినట్టు తీసు. అది కాదు, ఆత్మకు స్థిరస్థానం ధరించి ఆ ఆత్మకున్న స్థిరస్థానాన్ని కూడా పక్కన పెడుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? పాపంలోకి ఎప్పుడైతే వెళ్తారో స్థిరస్థానం పక్కన ఉంటుంది. అపవాదిగా యాక్సిడెంట్ చేస్తే అవు. కాబట్టి పౌచ్, స్క్రీన్ గార్డ్ ఎప్పుడు ఉంటాయి. పక్క తీసి పక్కన పెడతామండి. అసలు చూడండి అంటే మళ్ళీ వేసేసేది. అలాగే ఆత్మకి వేసుకున్న స్థిరస్థానాన్ని ఎప్పుడు కూడా తీయకూడదు. ఎందుకనంటే తీయకూడదంటే ఏం చేయాలి? అదే నేను చెప్పిన, కృష్ణ చెప్పిన పాట సారాంశం ఏంటి? పరలోకానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? పరలోకానికి వెళ్ళడానికి ఎవరు హక్కుదారులు? ఎవరంటే అర్హత కలిగిన వారు ఎవరంటే పరిశుద్ధంగా జీవితం. నేను సోమవారం గురువారం స్కూల్కి వెళ్ళిన వెంటనే సార్ వచ్చి బయటికి, హరిబాబు అంటే ఎవరన్నారు? ఏంటండి అన్న, చాలా బాగా చెప్పాడు అనుకోండి. అలా నేను ఇప్పటి వరకు ఎక్కడ వినలేదండి అన్న. అదేంటండి అన్న, చాలా బాగా చెప్పానండి. పరలోక రాజ్యపు నాకు తెలియదండి, నేను క్రైస్తవులకు చాలా సంవత్సరాలు అవుతుంది, ఇది నాకు తెలియదండి, ఈ విధానంలో చెప్పడం నాకు తెలియదండి. మొన్న 2 రోజుల క్రితమే సబ్స్క్రైబ్ చేయించారు ఆయన కదండి. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు గురి ఎవరు అవ్వాలంటే యేసుక్రీస్తు, దేవుడు, పరిశుద్ధాత్ముడు, బైబిల్. బోధకుండా ఎప్పుడు గురిగా పెట్టుకోవద్దు అని ప్రార్థన చేసుకుందాం. ప్రియపరలోకం ఉందండి మాకంటే మీ యొక్క పిల్లలు సమయం లేట్ అయినప్పటికీ, కరెంట్ లేనప్పటికీ కూడా
అలాగే కూర్చుని ఎంతో శ్రద్ధతో మీ యొక్క వాక్యాన్ని విన్నాకండి. మీ యొక్క వాక్యం వాళ్ళలో ఫలించి మంచిగా వారి యొక్క జీవితాలను మార్చుకుని మీ ఉన్న పట్ల గ్రహ జనజీవాధ్యం తెచ్చుకుని క్రీస్తునామ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నేను గుర్తు ద్రాక్షరసం తీసుకుని ముగించుకునే పదాన్ని వరకు తండ్రి ఇదిగో నాయన మీ లేఖన భాగాల్లోంచి ఎన్నో నాయన జ్ఞాన సంబంధమైన విలువైన మాటలు మేము విన్నాం తండ్రి. ఆ మాటలు నేర్చుకోవటానికి నాయన మాటల ప్రకారంగా బ్రతకటానికి ఈరోజు నాయన మేము ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకుని తండ్రి ఇదిగో నాయన మరి చెప్పిన మాటలన్నీ కూడా తండ్రి ఎంతగానో మరి లోకంలో ఎవరికి తెలియని మాటలు మరి బైబిల్ నుంచి మరి అనేకమైన ఆయన బేసిక్ మరి పాఠాలుగా మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి మేము పరలోకం చేరాలంటే మరి వేటిని జయించాలి? పాపాన్ని జయించాలి, పరిశుద్ధులుగా జీవించాలన్నారు తండ్రి. మరి అదే అటు రీతిగా నాయన విన్న మాటల ప్రకారంగా మేము జీవించగలగటానికి మరి అనేకమైన సందేహాలకు కూడా నాయన మరి ఈరోజు బేసిక్ పాఠాల ద్వారా మేము సమాధానాలు నేర్చుకున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి దేవుడు కనిపిస్తాడని చాలామంది నాయన మరి దర్శనంలో కనిపించాడని అంటున్నారు తండ్రి. దేవుడు ఆత్మ గనుక దేవుడు కనిపించడు గనక మరి దేవుడు కనిపించడు అన్న మాట మరి మేము నేర్చుకున్నాం తండ్రి. ఇవన్నీ విషయాలు కూడా తండ్రి చాలామంది అపోహలుగా మరి కొంతమంది గుడ్డిగా నమ్మేస్తున్నారు తండ్రి. అలాగే నేను ఆయన మాకు ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి మేము అందరం కూడా మరి ఏదైతే నాయన మీ సన్నిధికి చేరాలో అటువంటి జ్ఞానాన్ని మేము పొందుకొని మరి ఇటు రీతిగా మేము నాయన ఈ మాటలన్నీ కూడా మాకు తెలిసిన వారికి చెప్పగలడానికి కూడా కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొలొమోను గారు జ్ఞానవంతుడని బైబిల్లో మీరు రాయించారు తండ్రి. కానీ నాయన అది జ్ఞానము నీకు ఇష్టమైన జ్ఞానం అయినప్పటికీ కూడా తను తాను రక్షించుకునే జ్ఞానాన్ని అడగలేదని మేము నేర్చుకున్నాం తండ్రి. ముఖ్యంగా నీ పిల్లలుగా క్రైస్తవులుగా నాయన మేము నీ పిల్లలుగా ఈ భూమి మీద బతుకుతూ మమ్మల్ని మేము రక్షించుకునే జ్ఞానాన్ని అడగాలని నేర్చుకున్నాం నాయన. అటువంటి జ్ఞానాన్ని అడుగుతూ దాని ప్రకారంగా జీవిస్తూ నీవన్న పరలోక రాజ్యం చేరే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.